నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వెంకటగిరిలో ఉత్సాహంగా టైక్వాండో కలర్ బెల్ట్ పోటీలు. ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనపరిచిన వెంకటగిరి, గూడూరు, నాయుడుపేట ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు అభినందించిన టైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు. పేదల ఆరోగ్య రక్షణకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. నెల్లూరులో మదీనాబాద్ సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాల్గొని మాట్లాడిన అతిథులు. వినాయక నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాకాడు మండలంలోని తూపులపాలెం సముద్ర తీరంలో వినాయక నిమజ్జనం ప్రాంతాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఎస్పీ వివి రమణ. వైభవంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు. గూడూరు, మనుబోలు, కోట తదితర ప్రాంతాల్లో వైభవంగా వినాయక పూజలు, అనంతరం గ్రామోత్సవాలు. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వెంకటగిరి పట్టణంలోని పింజాల వీరయ్య ఫంక్షన్ హాల్లో టైక్వాండో కలర్ బెల్ట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు సింహపురి స్టోర్స్ అకాడమీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా టైక్వాండో అసోసియేషన్ పర్యవేక్షణలో జరిగాయి. సింహపురి స్టోర్స్ అకాడమీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా టైక్వాండో అసోసియేషన్ పర్యవేక్షణలో వెంకటగిరిలోని పింజాల వీరయ్య ఫంక్షన్ హాల్లో టైక్వాండో కలర్ బెల్ట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పోటీలకు వెంకటగిరి, గూడూరు, నాయుడుపేట నుండి సుమారు 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా టైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. గూడూరు నుండి 21 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కలర్ బెల్ట్ పరీక్షలకు ముఖ్య అతిథులుగా అర్చనా మెడల్ జిమ్స్ అధినేత ఫణికుమార్, జిల్లా టైక్వాండో అసోసియేషన్ కోశాధికారి పవన్ కుమార్, ప్రతినిధులు సాయి, గూడూరు కోచ్ సురేష్, నాయుడుపేట కోచ్ అశ్రఫ్ తదితరులు హాజరయ్యారు. పోటీలకు పరిశీలకులుగా శ్రీనివాసులు వ్యవహరించారు. ఈ టైక్వాండో క్రీడ వల్ల ఉపయోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన విషయాలను వారి తల్లిదండ్రులకు వివరించారు. కార్పొరేట్ వ్యవస్థ పెరిగిన తరువాత వైద్యం పేదలకు అందడం లేదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని మదీనాబాద్ గ్రూప్ సంస్థ అధినేత ఇంతియాజ్ తెలిపారు. నెల్లూరు నగరంలోని కోటమిట్ట షాది మంజిల్లో సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరాల్లో వైద్యులు పాల్గొని పేదలకు వైద్య సేవలు అందించారు. నెల్లూరులోని కోటమిట్ట షాది మంజిల్ ప్రాంతాల్లో దివంగత షేక్ ఇస్మాయిల్ స్థాపించిన మదీనా వాచ్ సంస్థ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాలకు గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు హాజరై శిబిరాలను ప్రారంభించారు. వివిధ వ్యాధులకు సంబంధించిన వైద్యులు పాల్గొని పేదలకు వైద్య సేవలు అందించారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధినేత ఇంతియాజ్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాన్ని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సౌజన్యంతో నెల్లూరులోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులచే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్పొరేట్ వ్యవస్థ పెరిగిన తర్వాత పేదలకు వైద్యం అందడం లేదని తెలిపారు. మన ఇక్కడ షాది మంజిల్లో కోటమిట్టలో మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అసలు ఎంతమంది అవసరం ఉండేవాళ్ళు, ఎంతమంది బాగలేకుండా ఉండేవాళ్ళు ఉన్నారని నాకు తెలీదు.
చూస్తుంటే నాకు కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. ఎంతమంది వచ్చి చూపించుకుని వెళ్తున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ మెడికల్ క్యాంప్లో ఉచిత మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవసరం ఉండే వాళ్ళకి కంటి ఆపరేషను, వేరే వేరే ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేస్తున్నామని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. జనరల్గా మెడికల్ క్యాంప్ అంటే ఒక రసీదు రాసి ఇచ్చేసి మెడికల్ షాప్కి వెళ్ళి మీరు మందులు కొనుక్కుండా అంటారు. అలా కాకుండా ప్రతి ఒక్క విభాగంలో ట్రీట్మెంట్ రాసిన వెంటనే మెడిసిన్ ఇస్తూ ఇక్కడ దాంట్లో అవసరం ఉండే వాళ్ళకి కంటి ఆపరేషన్ అయితే కానీ, అదేవిధంగా చర్మ వ్యాధులకి ఏదైనా అవసరం ఉండే ఆపరేషన్ అయితే కానీ, డెంటల్ అయితే కానీ, ప్రతి ఒక్కదానికి కూడా వాళ్ళకి వెంటనే ఆ వ్యాన్ కూడా ఇక్కడ బయట 3 వ్యాన్లు పెట్టున్నాము. వెంటనే వాళ్ళకి ఇక్కడ తీసుకుని వెళ్ళి ఆపరేషన్ కూడా వాళ్ళకి ఫ్రీగా చేసి, ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా చేసి, వితౌట్ ఎనీ సింగిల్ పైసా ఛార్జ్ లేకుండా వాళ్ళకి చేసే అదృష్టం ఆ దేవుడు అల్లా ఇచ్చిన దానికి నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇదే విధంగా మెడికల్ క్యాంపు త్వరలో గొప్పలు వీధిలో కూడా పెడతానని చెప్పేసి మీకు మాట ఇస్తున్నాను. ఏమంటే ఇక్కడ నాకు పొలిటికల్లో కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. డాక్టర్స్ కూడా వెంటనే రావడం, పిలిచిన వెంటనే ప్రతి ఒక్క డాక్టర్లు మంచి మంచి పేరు ప్రత్యాధికాంక్షిన డాక్టర్లు రావడం, పిలిచిన వెంటనే వాళ్ళ పాపం వాళ్ళ టైం చూసుకుని మాకోసం ఎంతసేపు రావడం నేను అనుకోలేదు. ఎంత బాగా ఎంత గ్రాండ్గా ఇది అవుతుందని. ఇంకా మరికొందరు మాట్లాడారు. వచ్చాము, చాలా మంది వచ్చి చూపించుకుంటున్నారు. ఇలాగా ఇలాంటి ఉచిత శిబిరాలు పెట్టడం వల్ల అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మానసిక వైద్యం చాలా మందికి అందుబాటులో ఉండట్లేదు, అందుకని ఇలా ప్రజల్లోకి వచ్చి వాళ్ళ సింప్టమ్స్ అవన్నీ వాళ్ళకి తెలియజేసి దానికి ట్రీట్మెంట్ ఉంది అని తెలియజేయాలన్నదే నా ఆకాంక్ష. ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నారు విత్ అసోసియేషన్ ఆఫ్ పిఎంసి మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి సంబంధించి. ప్రస్తుతానికి ఇక్కడ ఫెసిలిటీస్ వచ్చేసి ఫ్రీగా క్యాంప్, దాని తర్వాత ఈసీజీ తీసుకున్నాము. దాంతోపాటు కొద్దిగా మెడిసిన్స్ అనేవి ఒక 3-4 డేస్కి మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము. దాదాపు ప్రజలు కూడా వచ్చేసి ఈ ఫెసిలిటీస్ అన్ని కొద్దిగా బాగా యూటిలైజ్ చేస్తుంది. మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది. ఇక్కడ విసిరిన డాక్టర్లు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. మనం ముఖ్యంగా మా తాతగారు ఇస్మాయిల్ గారి మీద దాని మీద ఈ క్యాంపు నిర్వహించబడింది. మరి శుభవార్త ఏంటంటే మన మదీనా 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ క్యాంపు నిర్వహించబడింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఉచిత మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవసరం ఉన్న వాళ్ళకి కంటి ఆపరేషన్ కూడా ఉచితంగా చేస్తున్నాము మోటర్నయ్య హాస్పిటల్ ఆధ్వర్యంలో. సో ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలండి. మెడిసిన్స్ కూడా కౌంటర్ పెట్టున్నాం స్పెషల్గా, ప్లస్ ఇంకోటి రెడ్ క్రాస్ వాళ్ళ ఆధ్వర్యంలో, ప్రగతి లెన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత బ్లడ్ క్యాంపు శిబిరం కూడా నిర్వహించబడింది. ఎవరైనా బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి విచ్చేసేయండి. ఈ వైద్య శిబిరంలో మోడర్న్ కమిటీ ఆసుపత్రి మరియు ఇతర ఆసుపత్రుల వైద్యులు డాక్టర్ శ్రీలతా రెడ్డి, కళ్యాణి, చిరంజీవి, చైతన్య కుమార్ రెడ్డి, వినీలారెడ్డి, సుజిత, నాగభూషణం, మాధవ్, అశ్విని కుమార్, ఆదినారాయణ రెడ్డి, విజయ నిర్మల, యుగంధర్, దివ్యసాయి తదితరులు పాల్గొని ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఇంతియాజ్ కుమారులు సోహెబ్, ఉస్మాన్, రసూల్, పిహెచ్పి గౌరవ అధ్యక్షులు జయప్రకాష్, అధ్యక్షులు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి గోరట్ల శేషయ్య, రెడ్ క్రాస్ మేనేజర్ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున వాకాడు మండలంలోని తూపులపాలెం సముద్ర తీరంలో విఘ్నేశ్వర విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు మొదలయ్యాయి. జిల్లా నలుమూల నుండి వాహనాల్లో గణనాథులను ఊరేగిస్తూ సముద్ర తీరానికి తీసుకొస్తున్నారు. విగ్రహాలతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ నాగబాబు ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఎస్పీ వివి రమణ పరిశీలించారు. ఇంటి వంట లాగించి తొండమెత్తి దీవిల్సయ్యా,
తండ్రి బలె ఆదరించి తోడు నీడ అందిల్సయ్య. కోట మండలంలోని శ్రీనివాస సత్రం సాగర తీరాన వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ తీర్చిదిద్దిన వినాయక సైకతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సైకతాన్ని మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వచ్చి దర్శించుకుంటున్నారు. కోట మండలంలోని శ్రీనివాస సత్రం సాగర తీరాన చిలకూరు మండలానికి చెందిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ గణేశుని సైకతాన్ని అందంగా తీర్చిదిద్దారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గణేశుడి సైకతాన్ని పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు చూసి తరిస్తున్నారు. వినాయకుడికి పూజలు చేసి దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా సైకత శిల్పి సనత్ కుమార్ మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ పాలిస్ తో కూడిన విగ్రహాలు వాడితే పర్యావరణం దెబ్బతింటుందని గుర్తు చేశారు. బంకమట్టితో స్వామివారి సైకతాన్ని తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు. నా పేరు సనత్ కుమార్, మాది చిలకూరు మండలం ఏరూరు గ్రామం తిరుపతి జిల్లా అండి. ముఖ్యంగా నేను ఈ యొక్క ఆర్ట్ ద్వారా ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, మట్టి విగ్రహాలను మనం వాడదాం. ఎందుకంటే పర్యావరణంలో ఏర్పడేటువంటి అనేకమైనటువంటి మార్పుల్ని మన చేతులారా మనమే నాశనం చేస్తున్నట్టు మనం చేయకూడదండి. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, దాంట్లో వాడేటువంటి కలర్ కెమికల్స్ కానీ లేదంటే ఇవన్నీ కూడా మరి ఏదైతే నదుల్లో, ఏదైతే సరస్సుల్లో, ఎక్కడైతే గుంటల్లో కావచ్చు, ఎక్కడైతే మనం ఈ నిమగ్నానికి మనం వాటిని వాడుతుంటామో ఆ ప్లేసులు మొత్తం కూడా మరి పొల్యూట్ అయిపోతుంది. పర్యావరణాన్ని మరి రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన చేతుల్లోనే ఉందండి. అందుకనేసి మన పూర్వీకులు ఏదైతే చేశారో, మన పెద్దలు ఏదైతే చేశారో దాన్ని మనం పాటిద్దాం. మన పెద్దలు ఏం చేశారంటే, పాతకాలంలో వారు ముఖ్యంగా మట్టి విగ్రహాలని, బంక మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలని వాళ్ళు చేసేవాళ్ళు. అలాగే వాటిని నదుల్లో, అలాగే గుంటల్లో కానీ సముద్రాల్లో కానీ వదిలిపెట్టేవారు. వాటి వల్ల ఏంటంటే సముద్రాల్లో, నదుల్లో అనేకమైన అయినటువంటి జీవచరాలకు కూడా అవి చాలా ఉపయోగపడేటువంటి విధంగా ఉండేది. మరి పర్యావరణాన్ని ప్రప్రదంగా మనం రక్షించుకోవాలి కాబట్టి నేను ఒక ట్యాగ్ లైన్ పెట్టాను, మట్టి విగ్రహాలను వాడదాం, పర్యావరణాన్ని కాపాడదాం అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ పెట్టి. మరి మట్టి విగ్రహాలని మనం అడ్వర్టైజ్ చేయాలి కాబట్టి నేను చేశాను. కాబట్టి అందరం కూడా మట్టి విగ్రహాలను వాడదాం, పర్యావరణం. గూడూరు మండలంలోని పాలచెర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన గణపతి స్వామివారికి ఆదివారం సాయంత్రం విశేష పూజలు జరిగాయి. వినాయక స్వామివారి వద్ద ఏర్పాటు చేసిన లడ్డూ వేలంలో మాచిరెడ్డి కృష్ణారెడ్డి 76,000 రూపాయలకు లడ్డూ దక్కించుకున్నారు. మహాగణపతి స్వామివారికి దొడ్లా కృష్ణారెడ్డి, హర్షిత వారి కుటుంబ సభ్యులు గజమాలను సమర్పించారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయ ములిబ్బు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమిబ్బు బుజ్జి గణేశ. లోకములు మూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం నిమగిరులుగా పెరిగిన తెలుసా. చెట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడి పెంచగ నడి పెంచగ చెయ్యి తమాష. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. హాయ్ గణేశ, అడిగేస్తా గణేష, అభయమిబ్బు బుజ్జి గణేశ. గణేశ
మనుగోలు సమీపంలోని కోదండరామపురం గమల్లపాలెంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఆదివారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని గణనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కోలాటం సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉభయదాతలుగా శివుడు అంకోజిగౌడ్ మమత దంపతులు వ్యవహరించారు. విజయాల నాయక విఘ్న వినాయక జై జగమంత వేడుక జనమంత పాడగా జై వాడవాడలా నీకే మొక్కినాముగా తోడై ఉండవా తొండం సామి కల్లి కల్లికి కథం తొక్కినాముగా మది నిండా మహారాజా నిన్నే నమ్మి గంగం గం గణపతి నువ్వే మా గణపతి తొలి పూజ నీకేలే ఏ రోజైనా గంగం గం గణపతి నువ్వేలే భాగతి లోకాన్ని దీవించు ఏదేమైనా విజయాల నాయక విఘ్న వినాయక జగమంత వేడుక జనమంత పాడగా జై 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 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం శ్రీవారి వెంకటేశ్వర రంగనాయక మండపంలో టీటీడీ అధికారులు వారిని పట్టు వస్త్రాలతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. కోట మండలంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో భాగంగా విద్యానగర్ లో వెలిసి ఉన్న శ్రీ విద్యా గణపతి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడికి విశేష పూజలు చేసి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయం వద్ద నుండి బాణాసంచ వేడుకలతో కేరళ వాయిద్యాల నడుమ డీజేతో వీధుల్లో కలి తిరిగిన వినాయకుడిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చందమా హైదరాబాద్
నాయుడుపేట పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో వెలసి ఉన్న గణనాథులు విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. చవితి వేడుకల్లో భాగంగా పట్టణంలోని దర్గా వీధి, రాజగోపాలపురం, పిల్లారి గుడి వీధి, గాంధీ మండపం, బ్రాహ్మణ వీధి, ముఖాంబికా వీధి, రామకృష్ణాపురం తదితర ప్రాంతాల్లో గణేష్ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెంకటగిరిలో ఉత్సాహంగా తైక్వాండో కలర్ బెల్ట్ పోటీలు. ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనపరిచిన వెంకటగిరి, గూడూరు, నాయుడుపేట ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు అభినందించిన తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు. పేదల ఆరోగ్య రక్షణకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. నెల్లూరులో మదీనాబాద్ సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాల్గొని మాట్లాడిన అతిథులు. వినాయక నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాకాడు మండలంలోని తూపులపాలెం సముద్ర తీరంలో వినాయక నిమజ్జనం ప్రాంతాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఎస్పి వివి రమణ. వైభవంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు. గూడూరు, మనుబోలు, కోట తదితర ప్రాంతాల్లో వైభవంగా వినాయక పూజలు, అనంతరం గ్రామోత్సవాలు. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.